Like a bell cut. Hi friends, welcome back to our channel Swati Home and Beauty. Friends, video intent chostunnara chodagane ardhamavutundi kadandi sweet shop. ఇది మేము ఉంటున్న ఏరియాలో మోస్ట్ ఫేమస్ స్వీట్ షాప్ అన్నమాట. ఇక్కడ దొరికే ప్రతి స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మేముండే ఏరియాలో మోస్ట్ ఫేమస్ స్వీట్ షాప్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మంగిలాల్ అన్నమాట. ఇక్కడ దొరికే బేకరీ ఐటమ్స్ కానీ ఏదైనా స్వీట్ కానీ బాగోలేదు టేస్ట్ అన్న వర్డ్ ఉండదన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా బిజీగా ఉండే వన్ అండ్ ఓన్లీ స్వీట్ షాప్ ఏంటంటే మంగిలాల్ మాత్రమే. ఇక్కడ ఉండే కేక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కూల్ కేక్స్ కానీ అన్ని కేక్స్ అవైలబిలిటీగా ఉంటాయి. చాక్లెట్ కేక్స్, వెనిలా కేక్స్ అన్నీ కూడా. ఇట్స్ వెరీ టేస్టీ అన్నమాట. ప్రతిదీ ఉంటుంది, దొరకని దాంట్లో ఏది ఉండదు. ఇక్కడ ఎగ్ పఫ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈవినింగ్ స్నాక్స్ నుంచి అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు చుట్టుపక్కల ఏరియాలో మోస్ట్ ఫేమస్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మంగిలాల్ అనే చెప్తారు. ఇంక లేట్ చేయకుండా రెసిపీ ఏంటనే చూసేద్దాం. మీకు చూడగానే అర్థమవుతుంది టుడే రెసిపీ వచ్చేసి కేక్, అది కూడా సూజీ కేక్ వితౌట్ ఎగ్ అనమాట. ఎగ్ యూజ్ చేయకుండా సూజీ కేక్ని చాలా సాఫ్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ఎవ్రీ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వెంటనే వస్తుంది. సూజీ కేక్ తయారీకి ముందుగా 1 కప్పు సూజీ రవ్వను తీసుకున్నానండి. దీన్నే కరాచీ రవ్వ అని కూడా అంటారు. సో దీన్ని ఒక 2-3 సార్లు మిక్సీ పడేద్దాం. ఇలా మిక్సీ పట్టడం వల్ల ఫ్లఫీగా వస్తుందన్నమాట కేక్ అనేది. ఇందులోకి 1 కప్ సూజీ రవ్వకి 1/2 కప్ కర్డ్ తీసుకోవాలండి. ఎగ్జాక్ట్ క్వాంటిటీ నేను అన్ని మెజర్మెంట్స్లో చెప్తాను. ఈ మెజర్మెంట్స్లో చేస్తే మీకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా స్పాంజీగా ఉంటుంది అన్నమాట. కప్పు సూజీకి నేను 1/2 కప్పు కర్డ్ తీసుకున్నాను పెరుగు. ఇందులో ఎగ్ అనేది యూజ్ చేయమండి. ఎగ్లెస్ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 కప్ కర్డ్ తీసుకున్నప్పుడు 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి. కేక్ చాలా స్పాంజీగా అండ్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ మైదా అండి. బ్లైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోండి అదే మిక్సర్లో. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ అన్నమాట ఇది ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్, ఎందుకంటే ఎటువంటి పల్లి ఆయిల్ కానీ యూజ్ చేయకూడదు కేక్స్కి. ఆ విషయం మీకు ముందుగానే తెలుసు. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అండి. సో బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల కేక్ ఇంకా ఫ్లఫీగా వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే బేకింగ్ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. సో బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ షుగర్ తీసుకోవాలండి. షుగర్ వచ్చేసి నేను 75% తీసుకున్నాను, అంటే కొప్పకి ఒక 75% అనమాట. దీన్ని పౌడర్ చేసేద్దాం. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడక్కడ షుగర్ పార్టికల్స్ తగిలితే అది పౌడర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా 1 కప్ పౌడర్ వస్తుందన్నమాట. ఇది కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్స్ చేసుకుందాం. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా బ్లైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లైండ్ చేసేసుకుందాం ఒకసారి. సో ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యాడ్ చేద్దామండి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దీని ప్లేస్లో యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, ఇది ఆప్షనల్ మాత్రమే. సో ఇలా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పడేద్దాం. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీనికి ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రీహీట్ కోసం ఏం చేస్తామంటే ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేయాలండి. ఆల్రెడీ నేను చాలా టైమ్స్ కేక్ తయారు చేస్తూ ఉంటాను కాబట్టి ఈ సాల్ట్ ఆల్రెడీ యూజ్ చేసిన సాల్ట్ అన్నమాట. ఈ విధంగా ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపు మనకి సూజీ అనేది అక్కడ రెడీ అవుతుంది. ఈ విధంగా మనం ఒక కేక్ బౌల్ ఏదన్నా మీకు దగ్గర బౌల్ లేకపోయినా ఇలాంటి బాక్స్ ఏదైనా ఉంటే ఆ బాక్స్లో కూడా కేక్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ముందుగా ఏం చేయాలంటే కేక్ అనేది దీని అడుగు అంటుకోకుండా ఏం చేయాలంటే గ్రీస్ చేసుకుందాము. ఒక ఆయిల్ 2 డ్రాప్స్ ఆయిల్ వేసి చుట్టూ గ్రీస్ చేసుకొని ఇందులో మైదాపిండి వేసుకుంటే ఒక ఇది ఒక బటర్ పేపర్లో పనిచేస్తుంది, కేక్ అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను చాలా కేక్ వీడియోస్లో కూడా ఎలా గ్రీస్ చేసుకోవాలో చెప్పాను. ఈ విధంగా తయారవుతుంది. ఇది ఎలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది అది వంటకుండా నీట్గా వస్తుందన్నమాట.
నెక్స్ట్ సూచి ఏ విధంగా ఉందో ముందుగా టూటీ ఫ్రూటీ తీసుకుందామండి. సూజీ కేక్లో అక్కడక్కడ టూటీ ఫ్రూటీ తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను టూ కలర్స్ తీసుకున్నాను, వన్ ఈజ్ ద ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. సో వీటిని మీకు నచ్చిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవడమే, యాడ్ చేసుకొని వన్స్ మిక్స్ చేసుకుందాం బాగానే ఇవన్నీ కలిసిలాగా. బ్యాటర్ని ఏమైనా థిక్గా అనిపిస్తే కొంచెం 2-3 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం థిక్గా అనిపించింది, ఎందుకంటే రవ్వ నాని అబ్జర్వ్ చేసుకుంటుంది మిల్క్ని, కర్డ్ని, అప్పుడు కొంచెం ఇది గట్టిపడుతుంది అనమాట. ఈ విధంగా బౌల్లో వేసుకుందాం మనం కేక్ ఏదైతే బ్యాటర్ని తయారు చేసుకున్నామో. సో డెకరేషన్ కోసం నేను మళ్ళీ టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. ముందుగా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో స్టవ్ పై డైరెక్ట్గా మనం సాల్ట్ పై పెట్టవచ్చు, లేదంటే ఏదైనా కప్ పెట్టుకొని పెట్టుకోవచ్చు. సో ఇలా క్యాప్ పెట్టేశాను. దీనికి హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 15-20 మినిట్స్ తర్వాత ఫ్లఫీ టేస్టీ సూజీ కేక్ రెడీ అయిపోయిందండి. చాలా డిలీషియస్ అండ్ చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందనేది చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.